Right, welcome to Rajesh Lekarud. Today our topic is ring homomorphism problems. Right, this problem is very most important problem. Find the quotient and remainder upon dividing f of x equal 3x power 4 plus 3x cube plus 2x square plus 1 by g of x equal x square plus 4x plus 2, where f of x comma g of x belongs to z phi of x. See here. దీంతో మనం దీన్ని డివిజన్ చేస్తామండి. దీన్ని డివిజన్ చేసేటప్పుడు మనం కొన్ని టర్మ్స్ వస్తాయి. ఎప్పుడైతే మైనస్లో వచ్చినప్పుడు ఈ ఫైవ్ నుంచి తీసేయాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఎక్స్ క్యూబ్ వచ్చింది అనుకోండి, అంటే ఫైవ్ మైనస్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏముంటుంది, మైనస్ వన్ ఉంటుంది. ఆ మైనస్ వన్ మనం తీసేసి ఫోర్ ఎక్స్ క్యూబ్ అని పెట్టేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి నెంబర్, ట్వంటీ వచ్చింది, అది ట్వంటీ సెవెన్ వచ్చింది అనుకోండి, ఫైవ్తో డివిజన్ చేస్తే ఏమవుతుందని రిమైండర్ టూ వస్తుంది. మనం టూ ఎక్స్ క్యూబ్ అని టూ ఎక్స్ స్క్వేర్ అని పెట్టుకోవాలి. మీకు ఇప్పుడు డివిజన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. రైట్, సొల్యూషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి మనకి ఎగ్జామ్లో, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలమ్మా. వి ప్రొసీడ్ బై లాంగ్ division and multiplication, addition are under modulo 5. నేను ఎలా చేస్తానో మీరు జాగ్రత్తగా గమనించి చూడండి అమ్మా. రైట్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ, త్రీ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జీరో ఎక్స్ ప్లస్ వన్ ఇలా తీసుకోవాలండి. ఎక్స్ ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, ఎక్స్ పవర్ ఫోర్ అవుతుంది. కానీ ఇక్కడ ఎక్స్ పవర్ ఫోర్ ముందు ఏముంది, త్రీ ఉంది కాబట్టి త్రీ ఎక్స్ స్క్వేర్ త్రీ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్. ఇప్పుడు మనకి ఫోర్ త్రీ ఎంత వస్తుంది, ట్వెల్వ్ ఎక్స్ క్యూబ్. ఓకే, ట్వెల్వ్ ఎక్స్ క్యూబ్. మరి ట్వెల్వ్ని దేనితో డివిజన్ చేయాలి, ఫైవ్తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది మనకి, ఫైవ్ టూ జెడ్ టెన్ అంటే టూ వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది, టూ వస్తుంది. అంటే టూ ఎక్స్ ఎక్స్ క్యూబ్, సారీ టూ ఎక్స్ క్యూబ్. ఓకే, ఎడ్ మళ్ళీ ఫోర్ ఇక టూ ఉంది, ప్లస్ టూ త్రీ జా సిక్స్, టూ త్రీ జా సిక్స్ ఎక్స్ స్క్వేర్. సిక్స్ని దేనితో డివిజన్ చేయాలి, ఫైవ్తో డివిజన్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది, వన్ వస్తుంది ఎక్స్ స్క్వేర్. ఓకే, ఐడియా ఉందా అని మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ ఫోర్ అవుతుంది, కానీ ఇక్కడ త్రీ ఉంది కాబట్టి త్రీ ఎక్స్ స్క్వేర్ అన్నాము. ఓకే, రైట్. నెక్స్ట్ ప్లస్ ఫోర్ త్రీ ఎక్స్ ఇంటెక్స్ ఎక్స్ క్యూబ్, ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్, ట్వెల్వ్ వచ్చింది కాబట్టి మరి మనకి ఇక్కడ ట్వెల్వ్ పెట్టకుండా ఏం చేయాలి, మాడ్యులో ఫైవ్ అన్నాడు కాబట్టి ట్వెల్వ్ని ఫైవ్తో డివిజన్ చేస్తే ఏమవుతుంది, మరి మనకి రిమైండర్ టూ వస్తుంది. ఓకే, టూ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఎక్స్ స్క్వేర్ టూ త్రీ జా సిక్స్, సిక్స్ కదా, ఫైవ్ కంటే ఎక్కువ ఒకటి, ఫైవ్ వన్ ద ఫైవ్ అంటే రిమైండర్ ఎంత వస్తుంది మరి మనకి, వన్ అంటే ఎక్స్ స్క్వేర్. రైట్, మైనస్ మైనస్ మైనస్, ఇక్కడ కూడా టూ మైనస్ అంటే మైనస్ ఎక్స్ క్యూబ్ వస్తుంది. అప్పుడు అడిషన్ ఏంటిది, ఫైవ్ మైనస్ వన్, ఫైవ్ మైనస్ వన్ అంటే ఫోర్ ఎక్స్ క్యూబ్, అర్థమవుతుందా. ఇక్కడ ప్లస్ ఏ కాబట్టి అవసరం లేదు. ఓకే, ప్లస్ జీరో ఎక్స్. రైట్, ప్లస్ మళ్ళీ ఎక్స్ క్యూబ్ కాబట్టి ఫోర్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇంటెక్స్ ఎక్స్ క్యూబ్, ఇక్కడ ముందు ఫోర్ ఉంది కాబట్టి ఫోర్. రైట్, నెక్స్ట్ ఫోర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫోర్ ఫోర్ సార్ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇప్పుడు సిక్స్టీన్ ఫైవ్తో డివిజన్ చేస్తే సిక్స్టీన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్, రిమైండర్ ఎంత వస్తుంది, వన్. ఓకే, రైట్. నెక్స్ట్ మళ్ళీ టూ త్రీ జా సార్ టూ ఫోర్ జా ఎయిట్ ప్లస్ 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 టూ ఫోర్ జా ఎయిట్, ఫైవ్తో ఫైవ్తోని ఎయిట్ని డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుంది రిమైండర్, త్రీ ఎక్స్. రైట్, మైనస్ మైనస్ మైనస్, ఇది గెట్ క్యాన్సల్, దిస్ వన్ గెట్ క్యాన్సల్, మైనస్ త్రీ వస్తుంది. ఇక్కడ మైనస్ త్రీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఫైవ్ మైనస్ టూ, ఫైవ్ మైనస్ త్రీ చేయాలి. ఇక్కడ మైనస్ త్రీ కదా, మైనస్ త్రీ ఎక్స్ కాబట్టి ఫైవ్ మైనస్ త్రీ టూ ఎక్స్ ప్లస్ వన్ అంటే అయిపోయింది. దేర్ ఫోర్ సో త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ఈజ్ అ కోషంట్ అండ్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ద రిమైండర్. రాస్తే సరిపోతుంది. ఇది మనకి క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉందండి. దీంట్లో ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. రైట్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.